ఈ రోజు మనం నువ్వుల లడ్డూలు చేసుకుంటున్నాము. నువ్వులు వేయించుకుందాం. ఒక్క చెంచే నీళ్లు, మీడియం సైజ్ చెంచే, ఒక్క గ్లాస్ నీళ్ళు, ఒక్కటి సగం నీళ్లు పోసుకొని వేయించుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉబ్బుతాయి. కొంచెం నీళ్లు పోసి వేయించుతాయి. అందుకనే నీళ్లు పోసుకున్నా. ఏంది నూనె పోయకుండా నెయ్యి పోయకుండా నీళ్లు పోసి వేయించుకుంది అనుకున్నారు. నీళ్లు పోస్తే మంచిగా నువ్వులు మంచిగా వేగుతాయి, దొడ్డుగా ఉబ్బుతాయి. వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఈ వేడికి వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయినాయి. ఒక ప్లేట్లా కోసుకుందాం. ఇది ఎక్కువ నల్లగా వేయించొద్దు, వేగకుండా ఉండొద్దు. లడ్డుకు మంచిగా మీడియం సైజ్ మంచిగా వేగాలి. ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాము. గిన్నె పెట్టేసి అట్లా కొన్ని నీళ్లు పోసుకుందాము. ఎక్కువ వద్దు, మళ్ళా చాలా సేపు ఉడకాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. నేను ఒక గ్లాస్ సగం తీసుకున్నా కదా, అవి ఇది సన్నం దరుక్కున్నా కాబట్టి ఒక గ్లాస్ బెల్లం అయితే చరిపోతుంది. నిండా తీసుకుందాము. అవి ఒకటిన్నర తీసుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు బెల్లం బెల్లం పాకం వచ్చింది రాంది చూసుకోవాలంటే నీళ్ళలో వాటర్ వేసుకోవాలి. వేసుకొని చూస్తే ఉండగడితే వచ్చినట్టు, ఉండగట్టకపోతే రానట్టు. ఇంకా కొంచెం కావాలి, గట్టిది రావాలి, అరిసెల పాకం రావాలి. కొంచెం లూజుగా ఉంది. కొంచెం ఇలాచి పొడి వేసుకుందాము ఫ్లేవర్ కోసం. చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నా నేను. ఇప్పుడు వచ్చేసింది. అయ్యో కరగకుండా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇట్లా ఉండగడుతుంది కదా కొంచెం. కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. ఓ బాగా వేడింది. ఇలా చుట్టుకొని ఈ చెక్క మీద వేసుకోవాలి. లడ్డూలన్నీ చుట్టేసుకున్నామండి. అయినాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు బొక్కలకు, పెద్దలకు కానీ, పిల్లలకు కానీ, అందరికీ తినొచ్చు. ఎవరైనా ఏ పండుగ ఉన్నా లేకపోయినా కూడా చేసుకొని తినొచ్చు. ఇవి ఈరోజు చేసుకున్నాం మనం ఇవి నువ్వుల లడ్డూలు.